తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా సింగరేణిలో సేల్ ప్యాకింగ్ కార్మికులను కుదించేందుకు హక్కులను కాలరాసేందుకు సింగరేణి యాజమాన్యం కుట్ర చేస్తుందని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గోదావరి ఖని ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ముందు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ, ఏఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట అధ్యక్షుడు కడారి సునీల్, సిఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శి పి మధు, ఐఎఫ్టీయు రాష్ట కార్యదర్శి తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ సింగరేణిలో సేల్ ప్యాకింగ్ కార్మికులను కుదిరించేందుకు హక్కులను కాలరాసేందుకు సింగరేణి యాజమాన్యం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. పర్చేస్ పరిధిలో టెండర్లు పిలుస్తూ మనుషుల సంఖ్యను శోధించకుండా కార్మికుల ఉద్యోగ భద్రతను కాలరాసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సెల్ పీకింగ్ కార్మికుల టెండర్లను సివిల్ పరిధిలో పిలవాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పర్సనల్ డిపార్ట్మెంట్ రమేష్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆర్జీవన్ కార్యదర్శి సనిగల శ్రీనివాస్, సిఐటియు నాయకులు వేల్పుల కుమార్ స్వామి, ఐఎఫ్టీయు బి అశోక్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా సేల్ పికింగ్ బెల్ట్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సేల్ పికింగ్ కార్మికులు ఇలా అర్ధాకలతో అలమటిస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, కనీస వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు చెప్పినా కంపెనీ మాత్రం చెవిటోరు ముంగట శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తూ, మరి సివిల్ టెండర్లకు సంబంధం లేకుండా వాళ్లను టన్నేజ్ పేరుతోటి ఇలా పిలవడం అనేది ఎంతవరకు దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము సింగరేణి యాజమాన్యాన్ని జేఏసీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాం, రెగ్యులర్ చేస్తాం అని చెప్తూనే మరోపక్క కాంట్రాక్ట్ కార్మికులను తీసివేతలు, కూడికలు తీసివేతలు అనేటువంటి పద్ధతిలో ఇలా 20 మంది పనిచేసే కాడ ఇలా టెండర్లు సివిల్ సంబంధించినటువంటి కాకుండా ఇలా డబ్బులు తీసుకొని లక్షల రూపాయల డబ్బులకు సింగరేణి అధికారులు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇలా సేల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర కూడా 50,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తూ ఇలా కార్మికులను అరిగోస పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇలా జేఏసీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే సింగరేణి యాజమాన్యం మొత్తం కార్పొరేట్ లెవెల్ నుంచి గోలెట్ నుంచి మనుగురు దాకా ఉన్నటువంటి బెల్ట్ రోడ్ లో పనిచేసేటువంటి సేల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంబంధించిన టెండర్లు సివిల్ విభాగంలో పరిధిలోకి వచ్చే విధంగా టెండర్లు పిలవాలి. వాళ్లకు కనీసం సెమీ స్కిల్డ్ వేతనం అమలు అయ్యే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సింగరేణి మొత్తం వ్యాప్తంగా ఉన్నటువంటి సేల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట కూడా మరి ధర్నా కార్యక్రమం కూడా చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.